ఇంత బీజేపీ ఉధృతిలో ఉన్న రోజుల్లో బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంటు అన్ని అక్కడే ఢిల్లీలోనే ఉన్న కూడా అక్కడ ఒక వేరే పార్టీకి సంబంధించిన వేరే ఆయన ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగాడు జస్ట్ ఆలోచించండి ఢిల్లీలోనే మీ ప్రాభావం బాగా ఉన్న చోటే వేరే ఒక ఆమ్ ఆద్మీ ఏంటి ఆయన కేజ్రీవాల్ ఏంటి ఆయన ఎట్లా ఆయన జనం ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఆయనే డౌన్ టు ఎర్త్ జనవుతో తిరుగుతున్నాడు పనులు చేస్తున్నాడు ఎడ్యుకేషన్ పాలసీ మీద అన్ని స్కూల్స్ అన్ని బాగు చేశాడు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి కానీ ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకునేది ఏంటంటే కష్టపడి జనంలో తిరిగి జనానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు జనం వాళ్ళని ఎన్నుకుంటారు వీళ్ళ అవసరం ఏంది ప్రజల అవసరం ఏముంది మనం ఎట్లా వీళ్ళ అవసరాలు తీరుద్దాము అని ఆలోచించిన వాడు ఎవడైనా కూడా జనంలో సగర్వంగా నిలబడగలుగుతాడు సో రాను రాను ఇప్పుడు ఏమవుతుంది ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుంది ఇదే గాయి గాయ్ గాయి అంటే గాయ నిలుపుతుంది ఆ ప్రభుత్వాల్ని చాయ్ ఛాయ్ ఛాయ్ అంటే ఛాయ్ నిలుపుతుంది ఆ ప్రభుత్వాల్ని ఇవి కాదు జనం పల్స్ జనం నాడి ఏమిటో అది తెలుసుకోవాలి జన అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి కోవిడ్ మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి ఆలోచించండి కోవిడ్ కంట్రోల్ గురించి ఏ స్టేట్ కైనా ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదే ఇప్పుడు వాళ్ళు అన్ని అన్ని స్టేట్స్ల సీఎంలు అదే అడుగుతున్నారు ఆ ఫెడరల్ దెబ్బ దెబ్బతీయకండి మా రాష్ట్ర హక్కులు మాకు ఉండనియండి మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అని ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా జనాల్ని ఎంతసేపు సతాయిస్తాను చంపుతాను అంటే ఎంతకాలం నడుస్తుంది ఇది ఎక్కువ కాలం కొనసాగలదా ఇక్కడ ఇంకొక విషయం చెప్తాం ఇందాక పండిట్ నెహ్రూ గురించి చెప్పాను ఈ రోజు మనం సగర్వంగా చెప్పుకునే దేశంలో ఉన్న జాతీయ వైజ్ఞానిక సంస్థలన్నిటినీ రూపకల్పన చేసి వాటికి ఇచ్చి ఆనాటి వైజ్ఞానికులను ప్రోత్సహించి నిలబెట్టింది ఎవరు అంటే ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పండిట్ లాల్ నెహ్రూ ఆయన కాశ్మీర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన సంప్రదాయంలో నుంచి వచ్చిన వాటన్నిటిని పక్కకు పెట్టి సైంటిఫిక్ స్పిరిట్ కావాలన్నాడు ఆయన కుటుంబ నేపథ్యాన్ని పక్కకు దోసి నిరీశ్వరవాదిగా బతికాడు సైన్స్ తోటే ఈ దేశం ముందుకు పోవాలన్నాడు ఆ కాలపు వైజ్ఞానికులు ఎవరన్నా తీసుకోండి భట్నాగర్ కానివ్వండి హోమీజే బాబా కానివ్వండి సివి రామన్ కావండి విశ్వేశ్వరయ్య కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళందరినీ ఆయన ప్రోత్సహించాడు వాళ్ళకి ఏ సంస్థకు ఎన్ని నిధులు కావాలో అవి అందించాడు వాళ్ళు ఎంబడి ఉండి ఈ సంస్థలు బలోపేతం కావటానికి తోడ్పడ్డాడు మరి ఈ రోజు ఏమైంది ఇప్పుడు ఏడేళ్ల నుండి ఏ సంస్థకు ఇయర్లీ గ్రాంట్ ఉంటుంది కదా ఆ ఇయర్లీ గ్రాంట్ ఏ సంస్థకు కూడా సరిగా రావట్లేదు వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము రీసెర్చ్ ఎట్లా చేయాలి ప్రజో ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద రీసెర్చ్ చేయాలంటే మనకు మాకు కొన్ని నిధులు కావాలి ఏటా ఇచ్చే నిధులు ఎందుకు రావట్లేదు రావట్లేదు మీరు చూడండి ఇప్పుడున్న ప్రభుత్వానికి నెహ్రూ అంటే పట్టదు నెహ్రూ చెప్పిన వైజ్ఞానిక స్పృహ అనేది అర్థం కాదు ఆయన స్థాపించిపోయిన వైజ్ఞానిక సంస్థలకు నిధులు ఇవ్వాల్సింది ఇవ్వరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉన్నది ఆయన టైంలో మొదలైందే ఆయన స్థాపించిపోయిందే ఏదన్నా జబ్బు రాగానే పోయి అందులో చేరుతారు మీకు ఆరోగ్యం వచ్చినప్పుడేమో అక్కడికి పోతారా మీ నెవరుని కాదని ఎట్లా ముందుకు పోగలరు సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంత పెద్ద మూడు వేల కోట్ల డబ్బులు ఆ చైనా వాడికి అంటగట్టి వాడి సహాయం తోటి ఆడ స్టాచ్యూ పెట్టారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నారు అంత బాగానే ఉంది ఆ సరోవర్ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు కదా సరోవర్ ప్రాజెక్ట్ చేసింది ఎవరు పండిట్ నెహ్రూ ఆయన పడినప్పుడు మరి ఆయన దగ్గరికి పోయి ఎందుకు ఉండాలి ఆయన పడినప్పుడు ఆయన స్థాపించిన హాస్పిటల్కు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు ఎందుకు పోవాలి నేను వీళ్ళందరినీ అడిగేది ఒక్కటే మీకు సైన్స్ మీద గౌరవం లేకపోతే ఆ సైన్సు సంస్థలు ఇచ్చే ఫలితాలను ఉపయోగించుకోకండి మీ ఆత్మశక్తితోటే మీరు విజయాలు సాధించుకోండి మీ స్పిరిచువల్ పవర్ ఏదైతే ఉంటో ఉందో దానితోటే ముందుకు తీసుకోండి దేశాన్ని అసలు మీరే పోలేరు దేశాన్ని ఏం తీసుకుపోతారు మనం అనేది ఒకటే చిన్న మాట తర్కం గెలవాలి తత్వం కాదు తత్వాలు పాడుకుంటూ కూర్చుంటే ప్రోగ్రెస్ రాదు తర్కం అంటే డిస్కషన్ క్వశ్చనింగ్ డిబేట్ అది జరగాలి అందులో నుంచి మంచి అంశాలు బయటికి రావాలి అవి సమాజానికి ఉపయోగపడాలి ఇదంతా చేసేది ఏది సైన్సే అసలు సైన్స్ లేనిది మీకు ఏ సబ్జెక్టు లేదండి చాలామంది అనుకుంటారు ఓ అది సైన్స్ మనది కాదు కదా మనది హిస్టరీ కదా హిస్టరీకి సైన్స్కి ఏం సంబంధం ఉంటుంది అది సైన్స్ మనకు అర్థం కాదులే మనది సాహిత్యం కదా నాలుగు పద్యాలు చదువుకుంటే అయిపోద్ది ఇట్లా జనరల్గా అనుకుంటూ ఉంటారు కానీ గమనించాల్సింది ఏమిటంటే వైజ్ఞానిక స్పృహ ప్రతివాడికి తప్పనిసరి ఎట్లాగో మీరు ఏ అంశము చదివినా ఏ సబ్జెక్టు చదివినా అది సైన్స్ బేస్డ్ అనేది గుర్తుపెట్టుకోండి దాని పునాదుల్లో సైన్స్ ఉంటుంది మ్యూజిక్ తీసుకోండి ఆ మ్యూజిక్ హాయిగా ఉంది వింటున్నాం ఆ మ్యూజిక్ హాయిగా ఎందుకు ఆ ట్యూన్లు ఎట్లా వచ్చినాయి ఆ ధ్వని తరంగాల వేవ్ లెంత్ బట్టే ఆ ఆ మ్యూజిక్ ఆ ట్యూన్స్ అవి వచ్చినాయి అది సైన్స్ ఫిజిక్స్ ఆంథ్రపాలజీ కానీ ఇప్పుడు ఈ హిస్టోరియన్స్ కానీ ఈ వీళ్ళు తవ్వకాలు తీస్తారు తొవ్వకాలలో కొన్ని ఆస్తి పంజరాలు దొరుకుతాయి వాటికి కార్బన్ డేటింగ్ తోటి వాటి ఏజ్ కనుక్కుంటారు ఇదంతా ఎట్లా వచ్చింది సైన్స్ వల్ల వచ్చింది హిస్టోరియన్ ఏం చేస్తాడు ఇవి 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 శిథిలాలు ఉన్నాయి ఇవి ఈ నాణాలు దొరికాయి ఇవి ఇవి దొరికాయి అంతవరకే సూపర్ఫిషియల్ ఒక లెవెల్ వరకే వాళ్ళు చేయగలరు ఇంకా లోతుకు పోయి వాటి కాలాన్ని లెక్కగట్టాలంటే మళ్ళీ సైంటిస్ట్ రావాల్సిందే ఎప్పటిదో రెండు వేల ఏళ్ల నాటి ఒక పంజరం దొరికితే దాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ పరీక్షలు చేసి దాని వయసును దాని ఏ పొరల్లో దొరికింది భూమి పొరల్ పొరలుగా ఏర్పడింది అని హన్ చెప్పాడు మనకు ఆ పొరల్లో దొరికినప్పుడు ఏ పొరల్లో ఎక్కడ దొరికింది దాన్ని బట్టి అది ఎన్నేళ్ల కింద ఎప్పుడు దొరికింది అనేది లెక్కగట్టి దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి అవన్నీ చేస్తే అది ఒక కొత్త సైన్స్ అవుతుంది హిస్టరీ బికమ్స్ హిస్ హిస్టీరియోగ్రఫీ ఊరికే ఉదాహరణకు రెండు మూడు అంశాలు చెప్పాను మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి దానికి సైన్స్కు తప్పక లింక్ ఉంటుంది సైన్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నేను మా కవి మిత్రులకు కూడా అదే చెప్తుంటా మీరు సైన్స్ తెలుసుకోండి బాబు సైన్స్ తెలుసుకుంటే ప్రజలకు ఉపయోగకరమైన సాహిత్యం ఏది ఏది కాదు అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఆ సైంటిఫిక్ స్పృహ ఉన్నవాడే గొప్ప రైటర్ అవుతాడు సైంటిఫిక్ స్పృహ లేని వాడు ఏం చేస్తాడు మూఢ నమ్మకాల మీద పద్యాలు రాస్తాడు నువ్వు పద్యాలు బాగానే రాసి ఉండొచ్చు కానీ దేని మీద రాసావు అంధవిశ్వాసాల మీద పద్యాలు రాసావు ఆ జనానికి అవసరం లేదు అందువల్ల వాడు సంగీతకారుడైనా సాహిత్యకారుడైనా చరిత్రకారుడైనా ఎవడైనా ఏ శాస్త్రమైనా సరే దానికి బ్యాక్ గా ఉన్న వైజ్ఞానికతను సైన్స్ను అర్థం చేసుకుంటేనే రేపటి భవిష్యత్తు కాలానికి మనం పోగలుగుతాము అందువల్ల సైన్స్ లేనిది లేనే లేదు మనం ఊపిరి పీల్చి వదులుతున్న దాంట్లో సైన్స్ ఉంది నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఆన్లైన్లో సైన్స్ అక్కడ ఎదురుగా లైట్ వెలుగుతోంది సైన్సు అసలు సైన్స్ కాని ఏది ఆ రకంగా అసలు సైన్స్లో సైన్స్ పరిధిలోకి రానిదంటూ ఏది లేదు భవిష్యత్ అంతా సైన్స్దే అందువల్ల దాని స్పిరిట్ ను మనం పట్టుకోవాలి ఆ టెంపర్ ను మనం జీవితంలో అన్వయించుకోవాలి జీవితంలో భాగంగా చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా మనము ఆ వైజ్ఞానిక స్పృహతోటే మనము జీవించటం నేర్చుకుంటే మనం రాగల కాలాలలో వచ్చే తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాము ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను మనం ఇవన్నీ ఇంత జ్ఞానం సంపాదించి ఈ ఆలోచనకు రావడానికి మనకు నలభై యాభై ఏళ్ళు పట్టింది ఇంతే కాలం మన పిల్లలకు ఎందుకు పట్టాలి వాళ్లకు మనం చిన్నప్పటి నుంచే ఇవి నేర్పామనుకోండి ఇగో ఇవన్నీ కల్పితాలు కట్టుకసలరా ఇవి వాస్తవాలు అని వాళ్ళకు అప్పుడే అక్కడే చెప్పామనుకోండి ఫినిష్ అయిపోతుంది కదా ఒక కంబోడియన్ కల్చర్లో ఒక ఒక హీరో ఉంటాడు వాడు వాడి పేరుతో సినిమాలు కూడా వచ్చినాయి వాడేంటంటే థోర్ అంటారు వాడు థోర్ ఆ థోర్ అనేవాడు అతి బలశాలి వాడు దేవుడు లాంటి వాడు ఇప్పుడు మనకు రాముడో కృష్ణుడో ఇక్కడ మనం ఎట్లయితే అనుకుంటున్నారో అట్లాంటి హీరో అనమాట అత్యంత బలవంతుడు అన్ని వాడు వాడికి సాధ్యం కానిది ఏదీ లేదు అట్లాంటి వాడు ఒకడు ఉన్నాడు అక్కడ అట్లా ప్రపంచ దేశాలలో ఒక్కొక్క కల్చర్లోంచి కొన్ని కొన్ని వందల మంది వేల మంది దేవుళ్ళు ఉన్నారు అది పక్కన పెట్టండి ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇక్కడి తెలుగు కుటుంబమే ఎక్కడో అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయి అక్కడ కూడా బ్రాహ్మణులు ఉండరు అక్కడ కూడా వ్రతాలు మూఢనమ్మకాలతోటి చేసేవాళ్ళు ఉంటారు సో అక్కడ ఒక ఆయనను పిలుచుకొని పంతులు గారిని సత్యనారాయణ వ్రతం ఏదో చేపించుకొని చేద్దాం అనుకొని ఆయనను పిలిస్తే అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు ఈయనకి ఎటు పొద్దుపోక బాబు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న వేశాడు వాడు అటు ఇటు థోర్ అన్నాడు ఆ థోర్ అనేవాడేవడో ఈ పంతులకు తెలియదు థోరా అంటే ఆయన ఏమనుకున్నాడు రాముడు రంగుడు కృష్ణుడు ఏదో పేరు చెప్తాడు కదా అన్నట్టుగా దాని మీద మళ్ళీ ఆయన కొంత ఆయన నాలెడ్జ్ కొంచెం విపులంగా వాళ్ళకు చెప్పొచ్చు అని ఆశపడ్డాడు పాప కానీ ఆ కుర్రోడు ఏం చేశాడు తోర అనేసరికి ఈయనకు గాలి తీసినట్టు అయిపోయి అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి లేదులేండి పంతులు గారు ఆ తోర అనేది ఒక కల్పిత పాత్ర ఇస్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ ఏం లేదులేండి అని చెప్పిపోయాడు అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏమిటంటే మనం వ్రతాలు పూజలు చేసేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ కా లేకుంటే నిజమైన వాళ్ళకా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సో ఇక్కడ పూజలు చేసేది ఇక్కడ ఇవన్నీ చేసేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ కాదా అన్నది అదంతా మళ్ళీ వేరే మాట్లాడితే చాలా అవుతుంది సో ఏ దేశమైనా ఏ మతమైనా ఫిక్షనల్ క్యారెక్టర్ ఈజ్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ దాన్ని అంతవరకు తీసుకుంటే మనకి ఇబ్బంది లేదు అదే వాస్తవము అంటేనే ప్రమాదం